ఇంటర్ విద్యార్థుల ఫలితాల గందరగోళంలో అన్ని వేళ్లు గ్లోబరైనా టెక్నాలజీస్ వైపే చూపిస్తున్నాయి. ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులు, రాజకీయ పార్టీలు ఈ సంస్థను తప్పుపడుతూ ఉండగా, తాజాగా నిపుణుల కమిటీ సైతం ఇదే మాట అంటోంది. కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం సైతం ఆ సంస్థపైనే నిందారోపణలు చేశారు. సోమాజిగూడలో రీసెంట్గా ప్రెస్ క్లబ్లో విద్యార్థి జనసమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, కోదండరాం, ప్రొఫెసర్ నాగేశ్వర్, కొందరు విద్యార్థి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కూడా గ్లోబరైనా పైన మండిపడ్డారు. గ్లోబరైనా సంస్థ నిర్లక్ష్యం కారణంగా చాలామంది పిల్లలు డబుల్ ఫీజు కట్టారని, ఈ విషయంలో ముందు నుంచే ప్రభుత్వాన్ని, కాలేజీ ప్రిన్సిపాల్ని హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని కోదండరాం అన్నారు. గ్లోబరైనా ప్రయోజనాల కోసం ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను పొట్టబెట్టుకుందని అన్నారు. వారు చేసిన తప్పిదాల వల్ల 9 లక్షల మంది జీవితాలు నాశనం అయ్యాయని అన్నారు. బోర్డులో జరిగిన అవతవకలపై ఈ నెల 29వ తేదీన ఇంటర్ బోర్డు ముందు ధర్నా చేయబోతున్నామని, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ ధర్నాలో అందరూ పాల్గొన్నారని పిలుపునిచ్చారు. అందరూ పాల్గొనాలని తల్లిదండ్రులని, విద్యార్థి సంఘాలని కోదండరాం కోరారు. ఎమ్మెల్యేలు కొనుగోలులో ఉన్నటువంటి ఆసక్తి ప్రభుత్వానికి, ఇంటర్ విద్యార్థుల మీద లేదని ఆయన ఆరోపించారు. మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ, బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి గ్లోబరైనా సంస్థకి ప్రభుత్వ కాంట్రాక్ట్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ప్రభుత్వ తప్పిదం వల్ల ఇంటర్ విద్యార్థులకు అన్యాయం జరిగిందని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ కూడా ఒప్పుకున్నారని అన్నారు. 23 మంది విద్యార్థుల ఆత్మహత్యకి ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యత వహించాలని అన్నారు. ఇంటర్ బోర్డు నిర్వాహకంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పోరాటంతో తెచ్చుకున్న తెలంగాణలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని అన్నారు. జరుగుతున్న పరిణామాలు అడ్డుకోకపోతే తెలంగాణకి తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు.